Thanks, sir. Thanks, sir. 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 PVC Meta tokens 5 lakhs invest చేశారు ఎప్పుడు చేశారు ఎలా చేశారు సార్ ఎక్స్‌పీరియన్స్ చెప్తారు ఒక సార్ చెప్పండి సార్ యాక్చువల్లీ నాకు సెప్టెంబర్ 28 రోజు 1 లక్ష పెట్టాను తర్వాత నెక్స్ట్ డే అట్లా 5 డేస్ లో బ్యాలెన్స్ పెట్టేసాను ఎందుకు పెట్టాను అంటే పీసీ మీడియాలో ఉన్నటువంటి గ్రోత్ ఏంటంటే కమ్యూనిటీ మెయిన్ కమ్యూనిటీ ప్రతి ఒక్క ఫీల్డ్లో రావాల్సింది ఇంకో దారి లేదు మెయిన్ పెరలాండ్ నుంచి పడితే రుబి వరకు ఎవరైనా సరే కంపల్సరీ ఫీల్డ్లో రావాల్సింది వద్దన్నా రావాల్సింది ఎందుకంటే ఇంకొంత వాళ్ళు లేదు మనం దాన్ని బేస్ చేసుకొని ఇందులో పెడితే డబ్బు ఎక్కడికి వెళ్ళదు డబుల్ తప్ప త్రిబుల్ తప్ప మీరు తక్కువలో తక్కువ ఒక్కొక్క ఉన్న పిల్లల మెంబర్ ఇక్కడ 1000 కూడా తక్కువ ఎంబై చేయండి 2 ఇయర్స్ మన ఉన్న కమ్యూనిటీ మొత్తం మంది 84 లక్షల మంది ఈ బండింగ్ లో వస్తే 1000 కోట్లు ఒక్కొక్క మెంబర్ ఎంబై ఇస్తారు రాజు పెట్టుకోండి మనము మన లీడర్స్ స్పీకర్లు తీసుకొస్తే అందరూ అందరూ బాగుపడుతుంది కాన్సెప్ట్ ఒకటే మనం తీసుకుంటాం ఈ గ్రోత్ ఏ క్రిప్ట్ కూడా లేదండి మీరు బిట్కాయిన్ తీసుకోండి ఇథీరియం తీసుకోండి మీరు బిఎన్ తీసుకోండి ఇంత గ్రోత్ ఇందులో లేదు ఉన్నారు అందరూ బిట్కాయిన్ లో 9 లక్షలు వస్తున్నారు ఇథీరియం లో 18 లక్షలు ఉన్నారు కానీ ఇంత పాపులేషన్ ఎక్కువ ఇందులో లేదు మళ్ళీ ఇంకో స్టెప్ ఏంటంటే ఇందులో మీకు డౌన్ అనేది లేదు ఎందుకంటే పడిపోదు ఇందులో బ్యాంక్ కంపెనీ సెట్ చేసింది మొత్తం చాలా బాగుంది తీసుకుంటాము దీన్ని ఆ జాతకం గారు నిజంగా దండ పెట్టాలండి నేను ఫస్ట్ స్టార్టింగ్ లో 1.4 లో ఉన్నానండి 1 లక్ష తోటి తర్వాత 2.8 లో మళ్ళీ 1 లక్ష పెట్టాను అట్లా ఫస్ట్ స్టార్టింగ్ 35 ఇప్పటి వరకు 150 పీవీడ్ వచ్చేయండి అది రేపు నెక్స్ట్ మంత్ వరకు 10 అవుతుందా 15 అవుతుందా 20 అవుతుందా అది మీరు ఎంత అని మీరు ఎలక్ట్ చేసుకోవడం ఒకవేళ మన కమ్యూనిటీ మొత్తం వచ్చి 5000 అయింది అనుకోండి దాని వ్యాల్యూ కొట్టుకోండి ఇంత 5000 ఇంటూ 100 కొట్టుకోండి ఇంత ఊహించారు మీరు వద్దని వస్తూనే ఉంటుంది ఇస్తూనే ఉంటుంది తగ్గదు ఇది ఎప్పుడో ప్రెస్పెక్ట్ ఏంటంటే పడిపోదు వేరే కూడా అట్లా కాదండి వేరే కూడా పడుతుంది లేదు పడుతుంది లేదు దేనికి పాడడం లేదు ఎందుకంటే మనం ఇచ్చేటువంటి 50% ఫీల్డ్లో గెలుతుంది కాబట్టి ఖచ్చితంగా పెరగడే తప్ప తగ్గేది అయితే ఇక్కడ కమ్యూనిటీలో ఉన్నంత వరకే సార్ ఆ కాయిన్ అనేది ఎప్పుడైతే మార్కెట్ వెళ్తుందో సార్ అన్నట్టు పెరుగుతా తగ్గుతుంది అక్కడ ఉంటుంది పెరుగుడు తగ్గు కానీ ఉన్నంత లోపల మనం ఎప్పుడైతే పివిసి కాయింట్ మనము ఎర్న్ చేసి పెట్టుకుంటామో దానిది మార్కెట్కి వెళ్ళినప్పుడు 10 లేదా 100 రెట్లు కూడా పెరుగుతుంది తగ్గొచ్చు పెరగచ్చు కానీ ఉన్నప్పుడు మాత్రం మనం ఆ టోకన్స్ అనేది డిపిస్ మనం కలెక్ట్ చేసుకొని ఎన్ని డెవలప్ చేసుకుంటే అంత మంచిది కమ్యూనిటీ ఉన్నంత సేపు మన ట్రస్ట్ వాలెట్ ప్లస్ సీడ్ ఫండింగ్ అందరితో చేపిస్తే మనకు కూడా ఈ టీమ్ తోని మనకు వచ్చే టోకన్స్ పీవీసీ మీద ఎక్కువ మార్చుకొని మనం మార్కెట్ లో బయటకు వెళ్లే లోపల మన దగ్గర పీవీసీ మీటాస్ అని ఒక్కొక్క దగ్గర 1000 ఉంటే అప్పుడు ఒక టోకన్ వచ్చేసి వర్త బయటకు తెలుస్తుంది కానీ అందరూ
కంపల్సరీ ట్రేడింగ్ అనేది బై అండ్ సెల్ అనేది తర్వాత నేర్చుకోవాల్సింది, అది ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసుకోండి. రేపు మార్కెట్ లో బయటకు వెళ్ళినప్పుడు అది ఎట్లా అమ్మాలో తెలియాలి మీకు. ఇప్పుడు ఉన్నాయి టోకన్స్, అది ఎట్లా సేల్ చేయాలనేది మీకు ట్రేడింగ్ లో తెలుసుకోవాలి. అది ప్రాక్టీస్ అనేది చాలా మస్ట్. ఎందుకంటే క్రిప్టో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు సార్ అన్నట్టు, క్రిప్టో నాలెడ్జ్ ఉన్నవాళ్ళు మనకు కూడా ఈ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇలా క్రిప్టోలో ట్రేడింగ్ లో పోయిన వాళ్ళు ఉన్నాయి, నష్టపరిచిన వాళ్ళు ఉన్నారు, లాస్ అయిన వాళ్ళు ఉన్నారు, బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. కానీ ఆ నాలెడ్జ్ అనేది చాలా మస్ట్, ఆ ప్రాక్టీస్ అనేది చాలా మస్ట్. ఇక్కడ కూడా ఎప్పుడైతే మన కమ్యూనిటీలు ఉంటుందో ఆ టోకన్స్ మనం ఇంప్లిమెంట్ చేసి పెట్టుకోవాల్సిందే. కాబట్టి ఎవరు అవేర్నెస్ ఇప్పుడు ఉన్నారన్నా, మీరు ఉన్నారంతా లీడర్స్, ఆ అవేర్నెస్ అనేది చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా 5 lakhs అన్న ఇప్పుడు సార్ 5 lakhs పెట్టారు, 4 lakhs, 3 lakhs, 2 lakhs.